సాధారణ నేలల్లో పంటలు పండించడం సులభమే కానీ మెట్ట ప్రాంతాల్లో కొంత కష్టమే నీటి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని రకాల పంటలు మాత్రమే సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కేవలం వర్షాధారం ఆధారంగా ఇలాంటి మెట్ట ప్రాంతాల్లో పంటలు పండుతాయి కొంచెం తెలివితో ఆలోచిస్తే మెట్ట ప్రాంతాల్లో కూడా లాభదాయకమైన పంటలు పండించవచ్చు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీ పట్టణంకు చెందిన ఒక రైతు చేసిన ప్రయోగంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాడు సాధారణంగా నేలను బట్టి ఎటువంటి పంటను వేసుకోవాలో రైతుకు బాగా తెలుసు అందుకే రైతే ఒక సైంటిస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీ పట్టణంకు చెందిన సత్యనారాయణ అనే కౌల్ రైతు మెట్ట ప్రాంతం అయినప్పటికీ ఒక ఎకరం పొలంలో పామాయిల్ మొక్కలు వేసి వాటి మధ్య అంతర పంటగా కూరగాయలు పండించాలని వినూత్న ఆలోచన చేశాడు ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకుని పామాయిల్ మొక్కలు వేసి దాని మధ్యలో బెండకాయ వంకాయ వంటి పంటలు వేశాడు ఇది ఒక ఎకరం దాంట్లో పామ తోట వేసామండి దాంట్లో బెండ తోటన వంగ తోట పెట్టామండి అయితే మనం ఈ పంట వచ్చేదాకా దీన్ని ఇలా సాగు చేసుకుంటే మనకు బాగుంటుంది కదా ఇంకా కొంత ఆదాయం మన శాల పెట్టుకొస్తుందా ఇప్పుడు ఒక అరెకరం బెండ పెట్టామండి ఆ అరెకరంలో ఇంచుమించు అరెకరం 150 కిలో వస్తుందండి పామాయిల్ తోట ఎదగడానికి 3 సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది కాబట్టి అప్పటి వరకు వాటి మధ్య కూరగాయలు పండిస్తున్నారని చెబుతున్నారు ఒక ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుందని బెండకాయ తోటకి పసరపురుగు పట్టినప్పుడు ఇస్పేట్ ప్రోక్లైన్ టాటా గుళికలు గెద్దమార్కు మందు వాడుతున్నట్లుగా రైతు తెలిపారు ఇలా పంట మందులకి కోత ఖర్చులకు పోను ఎకరాకి నెలకి మార్కెట్లో ధరను బట్టి 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని రైతు సత్యనారాయణ చెబుతున్నారు ఇప్పుడు మా 8 గుంటలు వేసామండి ఇంకో బెండ తోటండి ఆ 8 గుంటలు ఒక రోజు కోస్తే 200 కిలోలు వస్తుందండి అయితే అండి రోజు కోయాలండి నెలకు 15 రోజులు కోత కొత్తామండి అలాగా 15 200 కేజీలండి పెట్టుబడి పోగా మనకు ఒక 20,000 లాభం వస్తుందండి అందువల్ల వారానికి తడి పెడతాం కదండి ఈ పామాల మొక్కలు బాగా తడి అందుకునండి ఈ వ్యవసాయం కొలుపు లేక చేస్తాం కదండి అందువల్ల ఈ పామాల మొక్క బాగా దృఢంగా ఎదుగుతుందండి బలంగా ఎదుగుతుంది ఇందువల్ల మన రైతుకి చాలా ఉపయోగం అండి ఇది 3 నెలలకు ఒకసారి పంట పెడతాం వల్ల ఇందులో శుభ్రంగా కొలుపు తీసండి ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టుకుంటాం వల్ల దీనికి కూడా ఆరోగ్యంగా ఉంటుందండి కొంచెం కష్టపడితే చాలు మెట్ట ప్రాంతంలో కూడా లాభదాయకమైన పంటలు ఎవరైనా సాగు చేసుకోవచ్చు సత్యనారాయణ కూడా మొదట సందేహించిన తరువాత సాగు పద్ధతులను అనుసరించి కూరగాయలకు పెట్టి నీటి తడి పామాయిల చెట్లకు అందించి చీడపీడలు రాకుండా వీటికి కొట్టే పురుగుల మందు కూడా పామాయిల తోటకి పనిచేసేలా చేస్తూ ఒకే ఖర్చుతో ఇటు పామాయిల తోట అటు కూరగాయలు పండిస్తూ పలు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు